బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ బోధనలు నేటి తరానికి అనుసరణీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో సంత్ శ్రీ 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 సద్గురు సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని బంజారాల అభివృద్ధి కోసం త్వరలో 500 గజాల స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆయా తాండాలలో సేవాలాల్ మహారాజ్ భవానీ మాత దేవాలయాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రజలందరినీ గమనిస్తా ఉన్నారు, ఆలోచన చేస్తా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు బుల్లెట్ దిగిందా లేదా బుల్లెట్ తీస్తారు ఎవరు? ప్రజలు ఈ పనికి వాళ్ళ మాటలు మాట్లాడాలి. అందరికీ బుల్లెట్ దించుతారని చెప్తా ఉన్నా, మానుకోవాలి. అవన్నీ అనవసరమైన మాటలు మాట్లాడి పబ్లిక్ రెచ్చగొట్టి ఇష్టం ఉన్న మాటలు మాట్లాడక మానుకోవాలి. వర్గంలో రాష్ట్ర స్థాయిలో చిన్న జిల్లాలు, చిన్న మండలాలు, ఈరోజు తాండాలు, గ్రామ పంచాయతీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి, మన తెలంగాణ రాష్ట్రం. పటాన్చెరు నియోజకవర్గంలో 5 తాండాలు ఉన్నాయి. ఐలాపూర్ తాండ, ఐలాంత ముందు ఒక్కటి ఉండే ఐలాపూర్ తాండ గ్రామ పంచాయతీ అయింది. అక్కడ సేవాలాల అమ్మవారి టెంపుల్ కడతా ఉన్నాం. మా నల్లగత్వ తాండలో అక్కడ అమ్మవారి గుడి, సేవాలాల గుడి కట్టడం అయింది. కొల్లూరు తాండలో అక్కడ అమ్మవారి గుడి, సేవాలాల గుడి కట్టడం అయింది. ఎల్మెల తాండలో ఇట గుళ్ళు కంప్లీట్ కావడం జరిగింది. మొన్ననే మా నచ్చిరామ్, మా రాతోడీలందరి నుంచి విగ్రహాలు కాడరియాలి. మనం నెక్స్ట్ మంత్ మార్చి ఏప్రిల్లో మంచి రోజుల్లో ఈ నెల అయిపోతున్నది. ఈ 4 తాండాలలో విగ్రహ ప్రతిష్టాపన చేసి ఆయా ప్రాంతంలో ఉన్న సోదరులకు వాళ్ళకు అందియాలని చెప్పి హిందూ ధర్మ జో బంజారా సమాజ్ కే జో రాజా మహారాజా థే ఉన్ మొగలు కే సామే కభీ భీ సర్ నా ఝుకాయా. हमेशा के लिए हम स्वतंत्र रहना चाहता था, इसीलिए वो लोग समझे कि हम मुगल के सामने जान जाने तक हम जरूर लड़ेंगे. जैसा राजाओं ने जान चले गए तो हिंदू धर्म मुगल के सामने होने लड़े. इसलिए मुगल का राज बढ़ते बढ़ते गया. जब इनके ताकत, जो बंजारा राजाओं की ताकत कम होते गई, ये लोग राज अपने राज्य को छोड़कर जंगल में भटक गए. जंगल में भटक गए, इनको खाने के लिए ना